Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ఈ రోజు ఈ వీడియోలో SSC CGL 2018 మెయిన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి దాంట్లో మనకి 3 డేస్ ఎగ్జామ్ లానే జరిగింది. సో సెప్టెంబర్ 12th జరిగిన ఎగ్జామ్ లో జియోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జియోమెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి. మనకి ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి అంటే ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్ గా మీరు ఏ వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలి అనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జియోమెట్రీ అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ ఈ టాపిక్స్లో మనకి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ షేడెడ్ రీజన్స్, ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్ మీకు ఇండివిజువల్గా, కొంతమందికి నోట్స్ ఉంటే చాలు ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకే. అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు. సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. నే క్వాడ్రిలేటరల్ ఏబిసిడి టచింగ్ ఏబిబిసిసిడి అండ్ ఏడి ఎట్ ద పాయింట్స్ పిక్యూఆర్ అండ్ ఎస్ రెస్పెక్టివ్లీ, ఓకే, అండ్ యాంగిల్ బి ఈజ్ 90 డిగ్రీస్, యాంగిల్ బి ఈజ్ 90 డిగ్రీస్, అండ్ ఇఫ్ ఏడి ఈజ్ 24, ఏబి ఈజ్ 27, డిఆర్ ఈజ్ 6, దెన్ వాట్ ఈజ్ ద సర్కంఫెరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫెరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీన్స్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సర్కంఫెరెన్స్ ఆఫ్ ద సర్కిల్? 2πr. If I know the radius of the circle, then definitely I'll know the circumference of the circle. Yes? How do you find out the radius of the circle? So first you have to draw the diagram. That is very, very important. Okay. So first here it is a quadrilateral and in which one angle is 90 degrees. Yes? So that's why I draw a quadrilateral in which one angle is 90, that is B, and it is A and it is C and it is D. AB is 27, AD is 24 and DR, first here PQRS, you have to write down PQRS also. Suppose it is a circle. So please remember it is a touching point, okay. AB ni P, okay, BC it is Q and it is R and it is S, and what he was given, DR is 6 centimeters,
Okay, suppose it is the radius r, sorry, it is the center O and radius r. Now observe clearly, for this circle dr and ds are the tangents drawn from the external point, so definitely they are equal. So if it is dr is 6, ds is also 6. If ds is 6 and total dr is 24, what about as? It is 24 minus 6, that is 18. If as is 18, ap is also 18, because these are the tangents drawn from the external point a, so it is 18. Clear? Total 27 and ap is 20, is ap is 18, so what about bp or pb? 27 minus 18, that is 9. BP is 9 centimeters, but it is radius of the circle, we don't know. Let's see. So here BP and BQ are tangents and it is 90 degrees. Yes, so tangent is the angle between the tangent and radius is always 90 degrees, so it is also 90. Since it is tangent at point P, so it is also 90, so it is also 90. Clear? So all the internal angles of this quadrilateral BPOQ are 90 degrees. So it may be square or rectangle. Yes. And one more thing, BP and BQ are the tangents drawn from the external point, so they are equal. If in a quadrilateral, if all the internal angles are 90 degrees and adjacent sides are equal, any pair of adjacent sides are equal, then it becomes a square. If it is a square, all sides are equal. So BP is 9. So it is also 9. It is also 9. It is also 9. So finally, what you will get? Radius of the circle is 9 centimeters. Since radius of the circle is 9 centimeters, 2 pi into 9. That is 18 pi centimeter is the circumference of the circle. That's it. Okay. Next question. It is very easy problem. We already discussed the same model in September 11th shift explanation. Okay. The bisector of angle B in triangle ABC. Suppose if it is a triangle ABC. A, B and C. Bisector of angle B. That to internal angular bisector. If he was not mentioning whether it was internal or external, you have to take internal only. Okay. Meet AC at D. Next, AB is 10 centimeters and BC is 11 centimeters and AC is 14 centimeters. What is the length of AD? AD is X anukunte, X find out cheyali. So we have a property in internal angular bisector, that is, internal angular bisector divides the opposite side in the ratio of the angle containing the sides. So what is the ratio of 10 by 11? That is 10 is to 11. No further simplification. That means if AD is a 10 parts, then what about CD? 11 parts. What about total? 10 plus 11, 21 parts. This 21 parts is given as 14 centimeters. So what about one part? It is 14 by 21, that is equal to 2 by 3 centimeters. But what you have to find out? AD. AD is how many parts? 10 parts. So if one part is 2 by 3, what about 10 parts? It is 20 by 3 centimeters. It is 20 by 3 centimeters. That's it. So where it is? Fourth option. Internal angles. The sum of the internal angles of a regular polygon is a 1260 degrees. What is the difference between an external or exterior angle and an interior angle of the polygon? So suppose there is a polygon in which the sum of all the internal angles is 1260 degrees. And you have to find out what difference between internal and external. Okay. Very simple. Okay. So what is the formula for sum of all internal angles? N minus 2 into 180 degrees. This is given as 1260 degrees. So after calculation, 0, 0 cancel, 18 ones, 18 sevens. N minus 2, 7 means what is the value of N? 9.
Since n is equal to 9, what is the value of external angle? External angle is equal to 360 by n. 360 by n means 360 by 9, that is 40 degrees. Okay. If external angle is equal to 40 degrees, what about each internal angle? It is nothing but 180 minus 40. Because sum of external and internal are always 180. That is 140. So I know the now I know the value of external as 40 and internal is 140. You have to find the difference between these two. 140 minus 40, that is 100 degrees. Where it is? Third option. That's it. So for that you have to remember this formula, and from that you can easily find out the other values. Okay, that's it. Next, in triangle PQR, I is the incenter of the triangle. I is the incenter of the triangle. If angle QIR is 107 degrees, then what is the measure of the P, angle P? We already discussed it in the previous shift, that is September 11th shift. For suppose it is a triangle PQR. Okay. If I is in center, angle QIR, it is given as 107 degrees. What is the angle at in center? It is equal to 90 plus angle P by 2, that is 107 degrees is nothing but 90 plus angle P by 2. It is direct formula. So what is the value of angle P by 2? It is equal to 107 minus 90, that is 17 degrees. So angle P equal to 17 into 2, that is 34 degrees. Where it is? Second option. Clear? In a circle with center O, AC and BD are two chords. Very good. AC and BD meet at E when produced. If AB is the diameter and AEB is 68 degrees, then what is the measure of angle DOC? What is the measure of angle DOC? Here in circles we have two models in chords. Okay, very important that. That is internal intersection or internal chords and external chords, or external meeting of chords and internal meeting of chords. I'll tell you once again the concept here. Suppose it is a circle with center O. AB and CD. AB and CD are two chords intersect at E and inside the circle. When chords intersect inside the circle, that is one condition, and there is another condition, that is second condition, that is chords intersect at outside the circle. Suppose these are two chords, they intersect at outside the circle. ABCD are two chords and intersect at E. Okay, and the center is O. Then in both the cases we have the intersection point is E only, and in the first condition, they intersected inside the circle. When the chords intersect inside the circle, the angle between the chords, that is angle AED or angle BEC, angle AED which is equal to angle BEC is equal to half of angle AOD plus angle BOC. Angle AOD means this angle, central angle made by this arc and central angle made by this arc BC. Okay, so this is the direct formula. Okay, in circles I'll explain how it go ela ochindana cheptanu. Okay, I'll explain. And in the second condition angle AED, this angle between the chords, angle AEC or angle BED, both are same, which is equal to half of difference of these angles, that is angle AOD. Ikkada C teeskundam, sorry.
అప్పుడు మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ డి ఇక్కడ సి తీసుకుందాం, ఓకే, గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏఓడి డిఫరెన్స్ యాంగిల్ బీఓసి. ఓకే, వెన్ ద కార్డ్స్ ఇంటర్సెక్ట్ ఇంటర్నల్లీ దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎడిషన్. ఓకే, వెన్ ద కార్డ్స్ ఇంటర్సెక్ట్ అవుట్ సైడ్ ది సర్కిల్ యూ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ యాంగిల్స్ బై టూ. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, దెన్ హౌ కెన్ యూ అప్లై? చాలామందికి ఏంటంటే దే నో ది కాన్సెప్ట్ బట్ దే డోంట్ నో హౌ టు అప్లై ది కాన్సెప్ట్ ఇన్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ సో మెనీ ఆస్పిరెంట్స్. లెట్స్ అబ్జర్వ్ దిస్ హియర్. హౌ ఐ కెన్ అప్లై ద కాన్సెప్ట్? అబ్జర్వ్, ఇట్ ఈస్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఓకే, అండ్ ఏసీ అండ్ బీడీ ఆర్ టూ కార్డ్స్. ఏ సారీ because here I missed the condition also. Here AB is diameter, okay, that's why I'll take this as AB, which passes through the center. AB is a diameter, AC and BD intersect at E, it is E, AC and BD, AB is diameter, AEB, this angle is 68 degrees. And you have to find out angle DOC. Angle DOC means this. Angle DOC. Suppose if it is alpha, you have to find out alpha. Very simple. So here AC and BD are two chords which intersect outside the circle. So what about the angle AEB? Direct formula, angle AEB equal to half of angle AOB. AOB, this angle. Difference angle COD. What about angle AED? It was given 68. E2 it vachesindi, so into 2 equal to. What is angle AOB? Since it is a diameter, definitely it is 180 degrees minus angle COD. So what is the value of angle COD? Angle COD equal to 180 minus 68 into 2. That is 180 minus 68 into 2 means 136. 180 minus 136, that is 44 degrees. 44 degrees is the correct answer. It is very important and repeated model. So if you know direct formula, then direct formula is this. Whenever the angle between the chords is 68 or the angle is theta, then alpha equal to 180 degrees minus 2 theta. That's it. It is the direct formula. If you remember that, you can remember. Otherwise, please remember the concept. This concept is very, very important. Internal are chords intersect inside the circle and chords intersect outside the circle. Okay. Shall I? Triangle ABC and triangle DBC are on the same base BC but on opposite sides of it. AD and BC intersect each other at O. Suppose this is a triangle ABC, base is same, okay, it is ABC and it is a D. It is, since observe this, they are opposite to side BC, they intersect each other, AD and BC, this is AD. And BC each other intersect at O. Since they are opposite, definitely they are, the angle is 90 degrees. AO is A and DO is B. Then and area of triangle ABC is X. And what about triangle, area of triangle DBC? DBC is how much? So basically, what is the formula for area of triangle? Half into base into height. Yes. Here the base is common for both the triangles. So base is constant, so area is proportional to heights. Yes or no? So area of the triangle ABC, area of the triangle ABC by area of the triangle BDC are in the ratio of their corresponding heights, that is A is to B. Here area of triangle ABC is given as X and you have to find out the area of triangle BDC. It is equal to how much? Cross multiplication. BX by A, that is BX by A, fourth option is the correct answer. Clear? 38. All of you understand? Fourth option is the correct.
The perimeters of two similar triangles ABC and PQR are 78 and 46.8 centimeters. PQ is 11.7, then the length of AB. It is very, very easiest problem. Whenever two triangles ABC and PQR are similar, ABC and PQR are similar, then the corresponding perimeters are in the ratio of corresponding sides. Okay, and the corresponding areas are in the ratio of corresponding sides of the square of the corresponding sides. We already know, or we already discussed in the similar triangles properties. So here PQ is given. What is the corresponding side for PQ? It is AB, because PQR and ABC are similar triangles. If I take first two letters PQ, here also first two letters AB. So definitely mane em cheppachu, AB by PQ is equal to corresponding sides ratio equal to perimeter of triangle ABC by perimeter of triangle PQR. AB, what is the value of AB? You have to find out the value of AB. PQ, what is the value of PQ? That is 11.7, and perimeters are in the ratio of 78 and it is 46.8. Calculation, the calculations are very important here. Okay, 11.7 fours, yes, 46.8, and 4 ones, and 4 nines, and 4 fives. So what is the value of AB? 19.5 centimeters. That is option 4 or option D, centimeters. Clear? Fourth option is the correct answer. So ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఎఫ్ఎస్ క్లౌడ్ అనేది కరెంట్ అఫేర్స్ కి చాలా చాలా మంచిది అన్నమాట. చాలా బాగుంటుంది, అన్ని కవర్ చేస్తారు. సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఓకేసారి, కానీ కరెంట్ అఫేర్స్ కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్ గా ఉంటుందో తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే, ఈ కరెంట్ అఫేర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయంటే, మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫేర్స్ ప్లాన్లో ఏంటంటే, మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫేర్స్ ఇస్తారు. అంటే డైలీ చూసారా, ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే ఏంటి అంటే, మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను. ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్, లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి, తర్వాత మీకు మెయిల్ సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే, ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీ మెయిల్ మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్, మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే, అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద మీడియన్స్ ఏడి, బిఈ అండ్ సిఎఫ్ మీట్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఓ. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి టు ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఈ? ఓకే, దెర్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఏబిసి, ABC is a triangle
in which the medians, median is nothing but it is a line drawn from the vertex to its opposite side, midpoint, midpoint of the opposite side. For suppose this is the midpoint of BC and it is a midpoint of AC and it is midpoint of AB, then AD, BE and CF intersect at O. Now you have to find out the area of triangle ABD. ABD means which triangle? ABD means this triangle A, B and D. This triangle. To area of triangle AOE. AOE means which triangle? AOE means this triangle. Okay. How much? Very simple. In general, the intersection point of medians, that is centroid, divides the triangle into how many parts? 6 equal parts. So each part is equal. So if each part is 1 unit, then all the parts are 1, 1, 1, 1, 1. Now tell me, in ABD triangle, how many 1s are there? 1, 1, 1, 3 parts. Total area of triangle ABD is 3 parts. To the area of triangle AOE, AOE means this triangle, it is how many parts? 1 parts. So what is the ratio? 3:1. It is very, very simple. Clear? Next. In a quadrilateral ABCD, the bisectors of, or the whenever bisectors are given, we can take internal angular bisectors. If we mention it was external angular bisectors, then only you can take external. Otherwise, you have to take internal only. Here he was not mentioning anything that is internal or external, so you have to take internal. Internal angular bisectors of C and D meet at E. If angle CED is 56 degrees and angle A is 49 degrees, then the measure of angle B, for suppose it is a quadrilateral A, B and C and D, the internal angular bisectors, so these two are equal and these two are equal, intersect at what? E. We already discussed the same model in the previous shift also. Angle A plus angle B equal to 2 times of angle DEC. 2 times of angle DEC. Sum of other two angles is equal to 2 times of the angle at the angular bisectors. Okay. So here I know the value of angle A is 49. Okay. And you have to find out angle B. And I know the value of angle DEC also. So definitely you can easily solve it. Yes. So angle B equal to 2 times of 56 minus 49. 256, how much? 112 minus 49. 112 minus 49, it is how much? 63 degrees. Where it is 60 degree, that is first option. That's it. Next, 53:4. The sides of the triangle are 56, 90, 106. 56, 90, 106 are nothing but sides of the right angle triangle. Right angle triangle. The circumference of its circumcircle. Circumference of a circle is equal to 2 pi r basically. So what is the radius of its circumcircle? Radius of the circumcircle in right angle triangle is equal to half of the hypotenuse. Yes. So what is the value of 2 into r? That is nothing but hypotenuse. Okay. So in place of 2r, I can write the hypotenuse. Hypotenuse is nothing but the longest side of the triangle. So 106 into pi. So which wherever the option 106 pi is there, that is the correct answer. So that is option B. That's it. Next, 65 important. In triangle ABC, AB equal to AC. Whenever in triangle two sides are equal, we call it as isosceles triangle. And D is a point on BC. For suppose it is a triangle ABC, that is isosceles triangle, in which these two are equal, and D is some point on BC, and BD is 5. BD is 5. And AB is 12. Since AB is 12, AC is also 12. Okay, very good.
and AD is 8. AD means this, it is 8. And what is the length of CD? For suppose if CD is X, then what is the value of CD? You have to find out. Okay. In isosceles triangles concept, if you do not watch that video, please watch that video. Same problem, same model we already discussed. With proof, I told that. Okay, proof to saha nen cheppadam jarigindi. Sorry. Whenever in triangle ABC, these two are equals, for suppose this is A and it is also A. Okay. And a point D is on BC and the BD is suppose C and it is a D and the distance AD is B, then directly we can write A square minus B square equal to CD. A square minus B square equal to CD. We already, I told you this formula with proof in isosceles triangles concept. Please watch that video also. So, I already video put cheppan until 11 months back cheppanu. 11 months back. But it was given in 6 months back. 6 or 8 months back exam. So, if you watch that video, definitely you can solve this problem easily. So, A, this is A and it is B and it is C and it is a D. That's it. So, A square minus B square. A square minus B square means 12 square minus 8 square is equal to CD, that is 5 into X. A square minus B square formula enter 12 plus 8 20 into A minus B 12 minus 8 4 equal to 5X. 5 ones 5 fours. 4 into 4 16. So what is the value of X? 16 centimeter. Where it is? Second option. That's it. Within seconds you can easily solve it. Okay, if you remember the concept, that if you remember the formula directly, that is this. What is the formula? This is the formula. Yes, this is the formula. If you remember this, you can easily solve it. Okay, let's in triangle ABC, the perpendiculars drawn from A, B and C meet the opposite sides at D, E and F. Suppose it is a triangle ABC. Perpendiculars, for suppose these are the perpendiculars. Okay. AD and BE and CF intersect at point P. Yes, and angle EPD. EPD is how much? 116 degrees. Okay. So let's take back. It is how much? 116 degrees. And the bisectors of angle A and angle B meet at Q. Angle A bisector and angle B bisector. Sorry. Angular bisector of A and angular bisector of B intersect at how much? Q. Then what is the measure of angle AQB? What is the measure of angle AQB? This you have to find out. Okay. Chala simple idi. Okay. We already discussed this model in the previous shift also. Yes, EPD is 116. So observe clearly, if in quadrilateral D, C, E, P, this is 90 and it is also 90. That is angle D and angle E are 90. So sum of other two angles are also 90. Since this angle is 116, what about this angle? 180 minus 116. Antena? So that is how much? 180 minus 116, 64 degrees. Now observe, in triangle ABC, angle C is 64. And then what about the angle at internal angular bisectors or angle at in center? That is Q is the in center. Yes or no? Because it is internal intersection of internal angular bisectors. Yes. So basically angle AQC is equal to 90 plus, or AQB equal to 90 plus angle C by 2. In angular bisectors, I told you this formula.
So I know the value of C. Yes, so 90 plus 64 by 2 means 32. So 90 plus 32, that is 122 degrees. Clear? So that's why what is the answer for angle AQB? It is 122 degrees. Clearly. Okay. Otherwise, in previous shift, I told you direct formula for this direct formula, the angle, the required angle is equal to 180 minus alpha by 2. Alpha is given angle. So 180 minus given angle is how much? 116 by 2. That is 180 minus 58. It is also how much? 122 degrees. So I hope you understand this formula because I proved this. ఈ ఫార్ములాని నేను ప్రూవ్ చేయడం జరిగింది లాస్ట్ షిఫ్ట్లో. సో కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ ఫార్ములా యూ కెన్ వాచ్ దాట్ వీడియో ఆల్సో. ఓకే, సో విత్ దిస్ ఈజ్ యూజింగ్ ఫార్ములా అండ్ వితౌట్ ఫార్ములా, దట్ ఈస్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ 78.4. ద సైడ్స్ పీక్యూ అండ్ పిఆర్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ప్రొడ్యూస్ టు పాయింట్ ఎస్ అండ్ టి రెస్పెక్టివ్లీ. First, suppose it is a triangle PQR. PQ is produced and PR is also produced. PQ is produced to S and PR is produced to T. The bisectors of SQR, SQR means this angle, bisector of this angle, and TRQ, TRQ means this angle, angular bisectors, intersect at U. If angle QUR, angle QUR is 79 degrees, then what is the measure of angle P? In external angular bisectors theorem, or in the concept I told you, the angle at external angular bisectors is equal to angle QUR equal to 90 degrees minus angle P by 2. It is the direct formula we have. So from that, what is the value of P? P by 2, it is equal to 90 minus angle QR, that is 79. 90 minus 79 means 11. Yes. So what is the value of angle P? 11 into 2, that is 22 degrees. That's it. So fourth option is the correct answer. Not more than that. Okay. Next, 95. In a circle, AB and DC are two chords. First, suppose it is a circle. Now, please observe, here two chords are there in the circle and it was given AB and DC are produced the met at P. That means they are, the chords are not intersecting at inside the circle, because after producing the chords, they are intersect at some point. So that's why the chords AB and DC are the chords which intersect at a point outside the circle. So which is very very important, because there are two types: chords intersecting in the inside the circle and chords intersecting outside the circle. So this is the type 2, that is outside the circle. Whatever the type is there, the direct formula, what is the formula we have? The product of PA into PB, distances from the extreme points of the chord from the external point, are equal. So PA into PB equal to PC into PD. This is the direct formula we have. So what they are given? What they are given? PC. PC is how much? 5.6. PB is 6.3. And AB is 7.7. And what is CD? CD is X. Okay, that's it. Very simple. Let's observe. PA into PB, it is 7.7 and 6.3. What about total PA? 7 plus 6, 13 plus 0.7, 0.6, 1. So total 14. So 14 into PB is 6.3. PC is 5.6 into PD equal to X plus 5.6. That's it. So simple calculation. 7 9s, 7 8s. Yes or no? 7 9s, 7 8s. Next, because 0.9s, 0.8s, and points are cancelled out. Okay, and 2 7s, 2 4s.
7 into 9, 63 by 4. So what is the value of x plus 5.6? It is equal to 63 by 4. 63 by 4 means how much? 15.75. Yes? So what is the value of x? 15.75 minus 5.6. That is a 10.15 centimeters. That is option C. So if you remember this formula directly, you can easily solve it. That's it. Simple calculation. With this, I'll conclude this session, and in the next session, I'll come up with the other important models. Okay. Have a good day. Thank you very much, and all the very best to all of you, and Jai Hind.